హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్కి కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. నమస్కారం డాక్టర్ జందేల శాస్త్రి గారు. ఈ కరోనా వల్ల అయితే చాలామంది చాలా ఫ్యామిలీస్ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయండి. అండ్ భార్యాభర్తలు కూడా గొడవలకు వచ్చారు, ఎందుకంటే ఈ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడటం వల్ల మానసికంగా కూడా చాలా దెబ్బతిని ఉన్నారు. దాని నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలు అయితే వెతుక్కుంటూ ఉన్నారు. ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. అండ్ చిన్నపిల్లలు కూడా కొంతమంది, వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళ మీద కూడా కొంత ప్రెషర్ పడేలా ఉంది. వాళ్ళు కూడా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండే విధంగా అండ్ కీర్తి ప్రతిష్టలు అవన్నీ పెరిగే విధంగా ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్తారా మీరు అందరికీ ఉపయోగపడే విధంగా? ఎందుకంటే చాలామంది పూజలో అంత ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకసారి అటువంటి పూజ చేస్తే ఖచ్చితంగా, అంటే అందుకే యజ్ఞాలకి యాగాలకి హోమాలకి ఆరా పెరుగుతుంది అని అంటూ ఉంటారు ఒకవేళ చేస్తే. సో అందరూ యజ్ఞాలు యాగాలు హోమాలు చేసుకోలేరు. ఒకవేళ చెయ్యాలి అని అంటే ఇంట్లోనే ఉండి చేసుకునే విధంగా, ఒక కామన్ మ్యాన్ చేసుకునే విధంగా ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు? నాగరాజు గారు, ఈరోజు మన సమాజంలో ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆశయం అనేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధానం మా తల్లులకి, మా స్త్రీమూర్తులకి, నా చెల్లెళ్ళకి, నా అక్కయ్యలకి, ఇది ప్రత్యేకంగా వాళ్ళ కోసమే చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి అష్టదళ బింబ గంధర్వ తంత్రం. దాని పేరు అష్టదళ బింబ గంధర్వ తంత్రం. ఏంటి గంధర్వతంత్రం అని అంటే, గంధర్వులు అని అంటే నారద తంబురులను కూడా గంధర్వులే అంటారు. అంటే మాస్టర్స్, ఇక వాళ్ళకి తిరుగులేదు, వాళ్ళకు అర్థమైందంటే మాస్టర్స్ అంటే ఎవరికైనా కూడా ఏదైనా చెప్పగలిగే శక్తి ఉంది. దానికి ఉదాహరణ ఏంటంటే నారద మహాముని ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి ఉపదేశాలు చేశాడో మనం వినదే. ప్రహ్లాదుడు చెప్పిన సంగతి నీకు తెలిసిందే, వాల్మీకి చెప్పింది నీకు తెలిసిందే, ఇంకా అట్లా ఆయన ఎన్నో రకములై అలాంటి విశేషాలలో మా తల్లులకి ప్రత్యేకంగా చెప్పేటువంటి ఈ యొక్క విషయాన్ని సవివరంగా విని వాళ్ళు ఆచరించడం అనుక జరిగితే అద్భుతంగా కూడాను వాళ్ళ యొక్క సర్వ కోరికలు, ఇక ఇది అది అని నేను చెప్పను దీంట్లో. దానికి ఒక విధానం ఉంది, విధానం చూపిస్తూ నేను చెప్తాను. నేను అది మా తల్లులందరూ ఆకలింపు చేసుకొని వాళ్ళు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ అసలు విషయం మీద వెళ్తున్నాను. నేను ప్రప్రథంగా మనకు సహజ సిద్ధంగా కూడాను ప్రతి ఒక్క తల్లికి కూడా మనసులో ఉండేది తన యొక్క గృహం స్వస్థంగా కూడా సొంత గృహం నిర్మాణంలో ఉండాలనేది ఆశిస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంది, ఆర్థికంగా కూడాను మహత్తరంగా ఉండాలని రెండోది ఆలోచిస్తుంది. మూడోది తన యొక్క పిల్లలు మంచి విద్యాబుద్ధి జ్ఞానవంతులు కావాలని ఆలోచిస్తుంది. నాలుగోది తన యొక్క సంసార జీవితం అనేది సుఖమయంగా జరగాలని ఆలోచిస్తుంది. ఐదోది కీర్తి ప్రతిష్టలను ఆశిస్తుంది. ఇది పంచరత్నములాగా ఏ తల్లి మనసులో అయినా కూడా ఇది ఉంటుంది. తన బిడ్డల్ని పెంచే విధానం కానివ్వండి, తన భర్తకి ఉండాల్సినటువంటి గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, తనకంటూ ఒక సొంత ఇది నాది అనేటువంటి తత్వం కలిగేటువంటి విధానం ఉండే విషయమే మా అమ్మలందరికీ ఉంటుంది. ఇది మా తల్లుల కోసమే చెప్తున్న మాట, ఇంకా వేరే ఆప్షన్ లేదు. దీని విధానం ఏమిటి అంటే, ఇది శుక్రవారం రోజు తీసుకోవాలి, చేయాల్సినటువంటి ఒక అద్భుతమైన ఒకటి ఒక తాంత్రిక విద్య. ఓన్లీ శుక్రవారమే, ఇది నెలలో ఒక శుక్రవారం. వాళ్ళకి ఏ శుక్రవారం అవకాశం కలుగుతుందో ఆ శుక్రవారం తీసుకోవాలి. ఇట్లా ప్రతి నెలలో ఒక శుక్రవారం తీసుకుంటూ ఉండాలి. ఒక శుక్రవారం చేసాం అయిపోయింది అనే అభిప్రాయము, లేకపోతే వరలక్ష్మి వ్రతం లాగానో, లేకపోతే గౌరీ మంగళ వ్రతం లాగానో, లేకపోతే ఇంకొక వ్రతం లాగానో, సంవత్సరానికి ఒక తరా శ్రావణ శుక్రవారం రెండో శుక్రవారం వస్తే వరలక్ష్మి వ్రతం వస్తుంది చేసుకుని అట్లా కాదు. ఇది నిరంతర ప్రక్రియలో మాసానికి ఒకరోజు, మాసానికి ఒకరోజు తీసుకునేది. దీనికి కావలసినటువంటి వస్తువులు మీ ఇంట్లో దొరికేవి, ఫస్ట్ పసుపు, రెండు బియ్యపిండి, మూడు శనగపిండి. ఈ మూడు పదార్థాలు వాళ్ళు సేకరించుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేళ్ళకి
చక్కగా కూడాను జాజికాయ జాపత్రి యాలుకల యొక్క విత్తనాలు తీసిన ఫోటో ఈ మూడు కలిపి బాగా నూరి ఒక ఫోటోలాగా పెట్టుకొని నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. ఇక విధానం దగ్గరికి వచ్చేసరికి నీకు చూపిస్తాను నేను విధానం ఎలాంటిది, తర్వాత దానికి ఏంటి ఏంటి అనేది తర్వాత చెప్తాను నీకు, దాంట్లో ఉన్న మర్మాలు ఏంటి అనేది నీకు తర్వాత చెప్తాను. ఇవి 8 రకాలుగా ఉన్నాయి దీంట్లో. దీంట్లో కొన్ని సంఖ్యా ప్రమాణం ఇచ్చాను, సంఖ్యా ప్రమాణం చూడండి. 6 ఇది ఒకటి ఉంటుంది చూడండి, ఫస్ట్ 5 ఏముంది, 6 సంఖ్య, తర్వాత 3 సంఖ్య, తర్వాత ఏముంది చూడన్న, 5 సంఖ్య, మళ్ళీ 4 సంఖ్య. ఇక్కడ 6 3 ఏమైంది, 9. ఇక 5 4 ఏమైంది, మళ్ళా వచ్చారు పైన ఏమొచ్చింది, 3 6 మళ్ళీ 6. ఇట్లా మొత్తం అవే ఉంటాయి నీకు, ఈ యొక్క పద్మం మొత్తం కూడాను అవే వచ్చినాయి. అంటే నీ ఎటు తిరిగినా కూడా ఏమొస్తుందని ఒక తరం ఆలోచించండి అనే చూసినప్పుడు మనము 6 3 9 తొమ్మిది అని అంటేనే దైవ సమానం, అది దైవ సంఖ్య. ఇక దాని గురించి ఇది అది అని చెప్పడానికి వీల్లేదు. ఆ రకంగా ఎన్ని ఉన్నాయి, ఎన్ని సంఖ్య, ఎన్ని చెప్పాను ఇక్కడ మొత్తం 8 చెప్పాను, ప్రతిదాంట్లో ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. 9 3 ఎంత, 72. 7 2 ఎంత, 9. సరిపోయింది కదా. ఇక్కడ ఇక్కడ ఒకతను నువ్వు జాగ్రత్తగా ఆలోచించాలి, ఇక్కడ కూడా ప్రధానమైన అంశం. ఇందాక ఏం చెప్పాను నీకు నేను, బియ్యపిండి పసుపు అలాగే ఇంకోటి శనగపిండి చెప్పాను. ఇక్కడ ఈ పద్మం వేసినప్పుడు ఇది 3 ఆకారాలు చూపించాను, ఇక్కడ ప్రాకారాలలాగా. ఈ ఆకారాల ప్రాకారాలకి ఏది ఎక్కడ వాడాలనేది నేను చెప్తాను తర్వాత నీకు. ఇట్లా ఈ 3 వచ్చినప్పుడు మళ్ళీ 8 3 ఎంత అయినాయి, 24. ఈ నెల మధ్య 3 బింబాన్ని కలిపిన 3, మళ్ళీ 3 వచ్చినాయి చూసావు ఇక్కడ. ఈ 3 కలిపి ఎలాగ ఎన్ని అయినాయి, 23 24 3 27. 27 అంటే ఎంత అవుతుంది, మళ్ళీ 9 సంఖ్య. నీకు ఎటు వచ్చినా కూడా దైవ సంఖ్య 9. దాని ఒక అద్భుతమైనటువంటి గంధర్వతంత్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప రహస్యం ఇది. ఇప్పటి వరకు కూడాను నాకు తెలిసినంత వరకు నా పరిశోధన ప్రకారంగా నా అనుభవంలో 40 సంవత్సరాల అనుభవంలో నేర్చుకున్నటువంటి ఒక గొప్ప మా గురువుగారులు కానివ్వండి, ఆ నారద మహాముని చెప్పినటువంటి తంత్రంలో గంధర్వ తంత్రాలు మొత్తం 9 రకాల తంత్రాలు ఉన్నాయి. ఇది ఒక ప్రథమ తంత్రాన్ని ప్రవేశపెడుతున్నాను నీ ద్వారా చక్కగా కూడా. అలాగే కూడాను 9 రకాల పుష్పాలు కావాలి. ఎన్ని కావాలన్నాను, 9 రకాల పుష్పాలు రాశాను చూడు, తులసి తర్వాత మారేడు బిల్వములు అన్నీ దొరికేవి ఇక్కడ, ఏవి ఎవరు కష్టపడాల్సిన అవసరం లే. తర్వాత గన్నేరు మందారం నందివర్ధనం అలాగే కస్తూరి గులాబీ తామర పుష్పం తర్వాత పోతే చామంతి, ఇవి 9 రకాల పుష్పాలు. ఈ 9 రకాల పుష్పాలు చెప్పాను. ఇక్కడ 3 రకాలు వస్తువులు చెప్పాను. ఏం చెప్పాను నీకు నేను, జాజికాయ జాపత్రి యాలుక్కాయల యొక్క లోపల ఉన్నటువంటి గింజలతో కలిగినటువంటి ఫోటో, ఇవి నీళ్ళలో కలపమన్న, ఈ పుష్పాలు తీసుకోవాలి. ఇక్కడ 8 ఉన్నాయి కదండి, ఇవి 8 ఈ పుష్పాలని 12 ఒక్కొక్క ఈ యొక్క ఏదైతే ఈ ఒక రౌండ్ ఉందో నీకు ఈ దళం ఉందో ఈ దళంలో 12 పుష్పాలు మాత్రమే పూజించాలి. ఎట్లా పూజించాలని తర్వాత చెప్తాను నీకు. మళ్ళీ దీని దగ్గర ఏది వాడాలి, తులసిని ఎక్కడ వాడాలి, మందారం ఎక్కడ వాడాలి, గులాబీ ఎక్కడ వాడాలి, ఇవి మళ్ళా నేను ఇంకో రౌండ్లో చెప్తాను నీకు. 12 వాడాలి. ఈ 12 ఎందుకు వాడాలంటే రాసులు 12, మేష వృషభ మిథున కర్కాటక సింహకన్య తుల వృక్షక ధనుస్సు మకర కుంభమైన రాసులు అని 12 రాసులు ఇవి, ఆ 12 వాడాలి. ఇక్కడ ఈ 12 ఎమ్ములు ఎంత, మళ్ళీ 12 ఎమ్ములు ఎంత అయినాయి లెక్కేసుకోను. ఇప్పుడు 12 వాడమని 12 ఎమ్ములు 96 వాడు, మళ్ళీ కిందకి ఇక్కడ వచ్చేది మళ్ళీ 12 వస్తుంది, అప్పుడు మొత్తం ఎంత అయినాయి, 96 12 108 9 సరిపోయినాయి కదా. ఇక్కడ 12 రాసుల్ని అష్టదిక్పాలకుల్ని ఈ యొక్క అష్టదళ పద్మం అని చెప్పినటువంటి దాంట్లో అష్టదిక్పాలు ఆహ్వానం చేసుకుని వచ్చాం. ఇకపోతే నీకు ఈ బింబం దగ్గరికి వచ్చేలకి ఏమి ఉండాలి, ఖచ్చితంగా కూడాను ఒక నిమ్మకాయ ఉండాలి, ఒక నిమ్మపుండు పెట్టాలి. ఇదే బింబంలో నిమ్మపుండు పెట్టాలి. ఈ నిమ్మపుండుకి ఈ రకంగా ఇక్కడ చుట్టూ చేస్తున్న ప్రధానంగానే ఈ నిమ్మపుండుకి ఈ 12 పుష్పాలు చేసుకుని వస్తాం. ఏ పుష్పాలకు ఎక్కడ చేస్తామనేది నేను తర్వాత మీకు మళ్ళీ పరిజ్ఞానంగా నేను ఏం చేస్తాననేది నీకు చెప్తాను నీకు నేను. అర్థమైందన్న, దీనికి 108 రకాలైనటువంటి మంత్రోచ్చరణలు ఉంటాయి, అంటే నామములు అని కూడా చెప్పచ్చు మనం. అష్టోత్తరములు నామములు అంటారు,
అంటే ఎన్ని నాగరాజు గారు? 108 అంటే 108 అంటే మళ్ళీ 8 ఏమైంది? మళ్ళీ 9 అయింది. ఇక్కడ పుష్పాలు నేను చెప్పిన దానికి, ఇక్కడ జరిగిన దానికి సరిపోయింది కదా. ఇక్కడ ఏం చెప్పాను? 3 చెప్పాను కదా. వీరే సృష్టి స్థితి లయ. ఇక్కడ ఎవరిని చెప్పాను? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురిని దిగొచ్చాను. ఎక్కడ గెలిపాను? గంగలో గంగా తీర్థంలో గెలమన్నాను. అంటే మంచి నీరు అనుకోండి, గంగా తీర్థం అని గబక్కన అని లేదని కాదు, మంచి తీర్థం కాదు, మనం పరిశీలించుకొని చూసుకోవాలన్నమాట. నామాలని చెప్పాను, 108 చెప్పాను. ఇక్కడికి వచ్చేందుకు మొత్తం ఎన్ని వచ్చినాయి నీకు? పూజా కార్యక్రమం 108 వచ్చినాయి. ఇక్కడ సంఖ్యా ప్రమాణం ఎన్ని వచ్చినాయి? 108 వచ్చినాయి. ఈ మొత్తం లెక్కేసుకో, 6, 3, 9 అన్నా, 6, 3 ఇవన్నీ లెక్కేసినా కూడాను 108 వస్తాయి. ఇక్కడ నువ్వు ఎన్ని లెక్కలు వేసిన ఎటు తీసుకుని వచ్చినా కూడా ఇక్కడ 9 సంఖ్య ప్రమాణికంగానే వస్తుంది. అంటే దైవ సంఖ్య ప్రమాణికంగా వస్తుంది. దీనికి ఉన్నటువంటి కొన్ని విధానాలు అన్నమాట ఇవి. అలాగే పసుపు ఎందుకు వాడమన్నాను, బియ్యం పిండి ఎందుకు వాడమన్నాను, శనగ పిండి ఎందుకు వాడమన్నాను, ఇది మన భక్తులు తెలియాలి. అవును, పసుపు సమస్తమైన దరిద్రాన్ని తీసేస్తుంది. బియ్యం పిండి మనస్సుని ఉత్సాహపరుస్తుంది, మానసికమైనటువంటి నెగటివ్ ఎనర్జీని తీసేసి మంచి నీకు మనస్తత్వాన్ని ఇచ్చి ఆనందాన్ని కల్పించేదానికి చంద్రుడికి సంబంధించినటువంటిది, తెలుపుకు సంబంధించినటువంటిది, ఆ యొక్క చంద్రుడికి సంబంధించింది బియ్యం అంటారు. నీకు ఐడియా ఉంటుంది చంద్రుడికి సంబంధించింది ఏంటి? బియ్యం. బియ్యం ఏంటంటే బియ్యం పిండిని ఇచ్చాను, శనగపిండిని ఇచ్చాను. ఎవరికి సంబంధించింది? బృహస్పతి అంటే గురువు. గురువు అంటే ఎవరు? ధనాన్ని ఇచ్చేవాడు. ధనం కావాలి కదా నీకు, ఇదంతా చేస్తుంది దానికోసమే కదా. నేను చెప్పిందంతా ఈ కంప్లీట్గా చెప్తున్నటువంటి ఈ గంధర్వ తంత్రం అంతా కూడా దాన్ని ఉపయోగించేది. ఇక సంఖ్యలు తీసుకున్నాం, ఇక్కడ 3 ఇచ్చాను, 6 ఇచ్చాను, 5 ఇచ్చాను, 4 ఇచ్చాను. అదే విధంగా చేయాలి, ఇదే విధంగా ఉండాలి. ఏమి దీంట్లో కించిత్తు మార్చడానికి వీల్లేదు. సంఖ్య కూడా ఆ రకంగా వేసుకోవాలి. దాని మీద ఏం పెట్టాలని కూడా చెప్తాను ఇక నీకు. 6 అనే సంఖ్య ఏంటంటే శుక్ర భగవానం. దానికి ఇవాళ ఎందుకు వేసాను అనేది నీకు తెలియాలి కదా. 6 అంటే ఏంటి? శుక్ర భగవానుడు. శుక్ర భగవానుడు ఏమిస్తాడు? సకల సుఖ సౌఖ్య భోగభాగ్యములు ఇస్తాడు. ఇది జ్యోతిశాస్త్రంలో అపారమైనటువంటి స్థితి. 3 నెంబర్ ఎవరికి ఉంటుంది? కుజ భగవానుడు. కుజ భగవానుడు అంటే ఏంది? రుణ విముక్తులు చేయటం, అలాగే కూడాను వాడికి కోపతాపాలని కంట్రోల్ చేసుకొని రావటం, అలాగే ఒక స్వగృహ నిర్మాణం చేసుకోవటం, భూ స్థల అన్నీ కూడాను కొనుక్కోవటం, అపారమైన కూడాను ఒక రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారం చేసుకునేదానికి కానివ్వండి, లేదంటే ఏదైనా అద్భుతమైనటువంటి ఒక తోటలు పొలాలు అలాగా ఉండేదానికి కుజ భగవానుడు అంటే కారుకుడితో అవుతాడు. దానితోడు కూడా మాంగల్య దోషం, కుజదోషం అంటారు చూసారు మీరు, ఆ కుజదోషానికి సంబంధించింది కూడా కుజుడికే సంబంధం అది. ఆ కలిపే దానికే 6-3 ఇచ్చాను. అంటే ఇక్కడ శుక్రుడు, ఇక్కడ కుజుడు ఇచ్చాను. ఈ శుక్రుడు ఏం చేస్తాడు? సకల భోగాలు ఇస్తాడు. కుజుడు ఏం చేస్తాడు? స్వగ్రహం ఇస్తాడు, రోగతో వాడికి ఉన్నటువంటి ఆవేశాలు ఆపుతాడు, రుణ విముక్తులు చేస్తాడు, స్థలాన్ని ఇస్తాడు, స్వగృహాన్ని ఇస్తాడు. ఇవన్నీ అవదానికి ఇచ్చాను. ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చాను? 5, 4 ఇచ్చాను. 5 అంటే ఎవరు? బృహస్పతి. 4 అంటే ఎవరు? బుధుడు. బుధుడు అంటే ఎవరు? జ్ఞానం, మెమరీ పవర్, నీ బుర్రలో అద్భుతమైనటువంటి యోచనలు, ఆలోచనలు, పరిజ్ఞానాలు, ఎక్కడికైనా ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా కూడాను చెప్పంగానే కూడాను సహస్రావధానం చేస్తారు. చూసావా? పృక్షకులు ఉంటారు వాళ్ళకి, ఒక్కొక్కరు ఒక్కొక్క సంధిస్తుంటాడు. అక్కడ రామా అనే పదం చెప్పని ఎవరో ఒక పృక్షకుడు అడుగుతాడు, పక్కన నేను కూర్చుంటాడు, మా పనికి రాదు, నిషిద్ధం అంటాను. అంటే నిషిద్ధాక్షరమే ఉంటుంది రండి, అది ఒక పెద్ద కథ, అది వదిలేద్దాం. అలాగనే ఇక్కడ బుధుడు అంత మేధాసక్తి ఇస్తాడు. గురువు ఏమిస్తాడు? అక్కడ అద్భుతమైనటువంటి ధనాన్ని, కీర్తిని కూడా ఇస్తాడు. ఇలా వీ చేసుకుంటూ వచ్చాం మనం ఇక్కడ. దానికి ఈ పుష్పాలు ఎందుకు వాడామంటే మళ్ళీ దీని గురించి ఒక పెద్ద చరిత్ర చెప్పాలి నీకు. తులసి అంటే ఎవరికి? శ్రీ మహావిష్ణువుకి. మారేడు అంటే ఎవరికి? పరమేశ్వర స్వరూపానికి. మందారం అంటే ఎవరికి? అమ్మవారికి. ఇట్లా మళ్ళీ ఈ పుష్పాల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏం చెప్పాను ఇక నేను? సృష్టి స్థితి లయల గురించి చెప్పాను ఈ ముగ్గురిని. ఇక్కడ ఏం చెప్పాను? దేవతామూర్తులు ఏది ప్రీతికరమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయినటువంటి వారికి ఏమి సంబంధం ఉంటుంది, అమ్మవారికి ఏం సంబంధం, ఇక్కడికి ఇచ్చాను. ఇక్కడ టోటల్గా ఏం చెప్పాను నీకు నేను? 9 దైవ సంఖ్యను తీసుకొచ్చి ఇచ్చాను అన్నమాట. 0, 9కి 0 పెడితే కోట్లకు పోతుంది, 0 తగ్గించుకుంటూ వస్తే 9కి వస్తుంది. 9 మారేది ఏమి ఉండదు. ఇక ఎన్ని 9 కలిపితే 9 ఉంటుంది. ఎన్ని 9 కలుపుకుంటూ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోయినా కూడా 9 ఉంటుంది. ఇక దాంట్లో ఇంకా మళ్ళీ 2 ఆన్సర్ దొరకదు నీకు. అదే గొప్పతనం. దానికి 9 ఉన్న గొప్పతనం ఏంటంటే
తొమ్మిదికి తొమ్మిది చేస్తే మళ్ళీ తొమ్మిది అవుతుంది, మళ్ళీ తొమ్మిదికి తొమ్మిది చేస్తే మళ్ళీ తొమ్మిది అవుతుంది, మళ్ళీ తొమ్మిది తొమ్మిది లెక్కేసుకో, తొమ్మిది తొమ్మిది పచ్చెనిమిది తొమ్మిది, పచ్చెనిమిది తొమ్మిది ఇరవై ఏడు తొమ్మిది, ఇరవై ఏడు తొమ్మిది ముప్పై ఆరు తొమ్మిది, ముప్పై ఆరు తొమ్మిది నలభై ఐదు తొమ్మిది, అదైందా ఇంకా చెప్పమంటావా? లేదండి, కరెక్టే కదా. అందుకని తొమ్మిది అనేది నవగ్రహ దేవత. మళ్ళీ ఇటు వచ్చేలకు ఏమైచ్చాను, జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఉన్నటువంటి గొప్ప విశేషత విశిష్టత కలిగినటువంటిది గంధత తంత్రంలో మనార్ల మహాముని చెప్పినటువంటి ఒక అద్భుతమైన నాగర లిపిలో ఉన్నదాన్ని ఒక పరిశీలనగా తీసుకొని నేను నాగరాజు చేస్తున్నాడు కదా అనేటువంటి ఒక భావంతో, మీ మీద ఉన్న విశ్వాసంతో, మా ప్రేక్షక దేవుళ్ళు వీరిని ఎక్కువగా కూడాను చూస్తాననేటువంటి సవివరమైనటువంటి విశ్వాసంతోటి, మా తల్లులందరూ కూడాను ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ వారి విద్యా వాళ్ళ యొక్క పిల్లల యొక్క విద్యా విధానంలో కానీ వారి యొక్క కుటుంబం స్వగృహ నిర్మాణంలో కానీ ఏదో రుణబాధలు తొలగాలని కానీ వారికి చరాస్తులు సంపూర్ణంగా స్థితిగా నిలబడాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు నేను తీసుకొచ్చి మీ ముందు నేను ఈ ఒక తంత్రాన్ని ఇప్పుడించో కొన్ని సంవత్సరాలు తెలిసినా ఎవరో నాకు ఇంపార్టెంట్ భక్తులు నా దగ్గర అనుష్ఠానం తీసుకునేటువంటి వారు గురువు పరంపరగా గురుపదేశం తీసుకునే వాళ్ళకి తప్ప చెప్పనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు నీ ముందు వచ్చి పెట్టాను నేను. ఎందుకంటే ఇది గురుపదేశంతో సంబంధం. అవునండి, గురుపదేశం తీసుకోకుండా చేసిన ప్రయోజనం ఉండదు. ఇది ఏంటంటే చెప్పాలి, ఇప్పుడు నాగరాజుకి ఏం సంబంధం, నాగరాజు అనే దగ్గరికి వచ్చేలా ఎలా వాడాలి అందుకంటే బీజం ఉంటుంది. దీనికి ఇంకా నీకు మంత్రం చెప్పాలా, ఇప్పటి వరకు శ్లోకం చెప్పాలా, దీనికి ఇప్పుడు చెప్పినటువంటి శాస్త్రనామాలు చెప్పాలా, ఇవన్నీ కూడా నా భక్తులు ఎవరైతే అడుగుతారో, ఎవరైతే దీన్ని చూసి కాల్ చేసి గురుతత్వం తీసుకోవాలనే అభిప్రాయంతో వాళ్ళు దీన్ని ఆచరించాలని చేస్తారో, వాళ్ళకి ఖచ్చితంగా కూడా మనం ఏ రకంగా వాళ్ళకి పంపాలా, ఏ రకంగా దాన్ని స్కాన్ చేసి వాళ్ళకి వాట్సాప్లో ఉన్నాయి కదా, మీ టెక్నాలజీ మీది కదా, ఆ టెక్నాలజీలో వాళ్ళకి ఎట్ట పంపాలని చెబుతూ ఫోన్లో మనం ముందు మాట్లాడాలి. అంటే వారు వారి పేరును బట్టి లేదా వాళ్ళ లగ్నాన్ని బట్టి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడాను ఒక్కొక్క అక్షరాన్ని మార్చాల్సి వస్తుంది. అంటే ఇవి కాదు మార్చేది, చెప్పే మంత్రం అదేలేండి, ఇవేం మారవు. ఇప్పుడు నేను చెప్పినవి అందరికీ ఒకటే ఉంటుంది, దీంట్లో ఎక్కడ ఎవరికి ఏం మాట్లాడదు. ఇది ఎవరైనా సరే శుక్రవారం చేయాలి. ఆ శుక్రవారం రోజు తిది వారము నక్షత్రాలు ఒక వారం తప్ప ఆ రోజు అష్టం వచ్చిందా నవం వచ్చిందా అనేది మీరు రోజు వదిలేసేయండి. అలా కాకుండా ఇది ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో మా తల్లిదండ్రులందరూ కూడాను శోభాయమానంగా జరిగి అష్టైశ్వర్య భోభాగ్యాలతో కుటుంబ సమేతంగా కూడా ఆనందించడానికి ఇది ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక విద్యను మీరు ఎంతవరకు ఆపలిక్యం చేసుకొని ఎంతవరకు ఆదరిస్తారో మనం వెయిట్ చేద్దాం. మీరు ప్రొసీజర్ అంతా చెప్పారు, ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఇది ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చా అండి, అంటే లేదంటే గురుముఖంగానే చేయాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? అంటే నాగరాజు గారు ఇది 54 వారాలు వాడమని నేను చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లోనే ప్రతి శుక్రవారం ఒక శుక్రవారం తీసుకోమని వాడమన్నాను. రోజు గురువులు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ప్రథమంగా ఎవరు దీన్ని నిర్వహించుకోవాలనుకుంటారో వారి యొక్క నక్షత్రం వాళ్ళ లగ్నాన్ని బట్టి ఆ గురువు ఆ ఒక మంత్రం దాంట్లో ఏ బీజం కలిపే వాళ్ళ బిందువు అని ఒక మాట చెప్పారు దీంట్లో, ఆ బిందువుకి ఏ సరిపోతుంది అనేటువంటి ఒక అక్షరాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం గురువు మీదనే ఉంటుంది. ఆ గురుముఖంగానే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నువ్వు 54 రోజులు 50 ప్రతి నెల చేసేటప్పుడు నీ ఇష్టం, అది నీ ఇంట్లో ప్రతిరోజు చేసుకోవచ్చు. ఆ మంత్రం నేను చెప్పాడు కాబట్టి అది చెప్పకముందే నీవేదో ప్రాసెస్ తీసుకొని చేసుకున్నందు వలన అంత సరైన ఇది రావడం కష్టమవుతుంది. అంటే ఒక శక్తి రావాలి నీళ్ళంటే నీకు ఉన్నటువంటి నక్షత్రం ఏంటి, లగ్నం ఏంటి, దానికి ఏ బీజాన్ని సంపూర్ణీకరణ చేయాలి, విధానం అంతా ఇదే ఉంటుంది. ఆ ఒక అక్షరమే మార్పుతోనే అద్భుతమైనటువంటి తీసుకొస్తుంది. అది కనుక ఎవరో తెలుసుకొని చేసుకుంటారు వాళ్ళకి అద్భుతమైనటువంటి విధానం వస్తుంది. వాళ్ళకి మనం పంపిస్తాం కదా అసలు ఎట్లా చేయాలో ఏం చేయాలో, అసలు నేను స్వయంగా వాళ్ళకి ఫోన్లోనే చెప్పేస్తాను ఉపదేశంలో. అంటే ఎవరి పేరుకి తగ్గట్టు, డేట్ ఆఫ్ బర్త్ తగ్గట్టు మీరు బీజం అంటే నక్షత్రాన్ని బట్టి బీజానికి తగ్గట్టు మంత్రం పంపిస్తారు? చెప్తాను, పంపడం కాదు, డైరెక్ట్ నీ ఫోన్లో చెప్తాను. ఆ రిస్క్ నీ కోసమే తీసుకుంటాను, మా భక్తుల కోసం నేను ఆ రిస్క్ తీసుకున్నాను, సిద్ధంగా ఉన్నాను నేను. అది నేను ఫోన్లోనే డైరెక్ట్గా చెప్తాను వాళ్ళకి. ఊరగ నేను రాసి పంపించడం, రాసి పంపించడం ఒక పద్ధతి, చెప్పడం కూడా నేను చేస్తాను, కంపల్సరీగా నేను చేస్తాను. అది గురుముఖంగా తీసుకున్నప్పుడే వాళ్ళకి మహానందం జరుగుతుంది. 54 వారాలు వాళ్ళకి అద్భుత యోగాలు ఉంటాయి. ఏమేమానమని చెప్పాము అన్నీ కూడా వాళ్ళకి వస్తాయి, వచ్చి తీర్తాయి. అది ఒక అద్భుతమైనటువంటి మహాప్రక్రియ. మీకు అర్థమైంటుంది అంటే నేను చెప్పిన విశేషాలు సవివరంగా నేను వాళ్ళతో వివరాలు మాట్లాడతాను. శుభం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ జందల శాస్త్రి గారు.